ఖమ్మం జిల్లాలో ప్రసిద్ధి కాంచిన వైరా జలాశయం ఆనకట్ట కుంగి ప్రమాదకరంగా మారింది. కట్ట మధ్యభాగంలో బీటలు ఏర్పడ్డాయి. తాగు సాగుకు ప్రధాన ఆధారమైన జలాశయం కట్ట ప్రమాద స్థితికి చేరడంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే వైరా జలాశయానికి అత్యంత ప్రాధాన్యముంది. కాకతీయుల కాలంలో నిర్మించిన ఈ జలాశయంతోనే దాదాపు 25,000 ఎకరాలు సాగవుతున్నాయి. మిషన్ భగీరథ ద్వారా 650 గ్రామాలకు తాగునీరు అందిస్తున్నారు. ఏటా లక్షల టన్నుల చేపలు ఇక్కడి నుంచి ఎగుమతి అవుతూ మత్స్యకారులకు జీవనాధారంగా ఉంది. ప్రాజెక్టు ఆనకట్ట కుంగిపోయింది. నిర్వహణపై నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. వైరా జలాశయాన్ని పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం 5.5 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. 8 నెలలుగా ఆనకట్టను వెడల్పు చేసేందుకు పనులు చేస్తున్నారు. ఇందుకోసం 52,000 ట్రిప్పుల మట్టిని తరలిస్తున్నారు. వీటిలో కొంతమేరకు చెరువులో నుంచి తీసిన నల్లమట్టి ఉంది. గట్టిమట్టి నింపకపోవడంతోనే ఆనకట్ట కొంతమేర కుంగిపోయిందని స్థానికులు చెబుతున్నారు. నిర్మాణ పనుల్లో నాణ్యత పాటించి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు. మధ్యలో రోయలింగ్ వాళ్ళు కుంగింది. అది కుంగటం వల్ల రేపు ఫ్యూచర్లో ఆ చెరువు ఏమైనా డ్యామేజ్ అయ్యి బ్రేకింగ్ అయితే ఈ 22 గ్రామాల్లో పంట నష్టంతో పాటు ఆ చెరువు కట్ట కింద ఉన్నటువంటి గ్రామాలు కూడా చాలా గ్రామాలు ముంపుకు గురే అవకాశం ఉంది. ఈ చెరువు కట్టని రిపేర్ చేసి అంటే రెండే వైపు కూడా రిమైనింగ్ వాల్ కట్టి దాని మధ్యలో కాంక్రీట్ వేసి గట్టిగా కూర్చున్నట్టయితే ఆ చెరువు కట్ట ఫ్యూచర్ లో ప్రమాదం జరగకుండా ఆగడానికి అవకాశం ఉంది. రెండు రోజులు వర్షాలు పడితే కట్ట కుంగిపోవడం తరచు సంభవిస్తూ ఉంది. ఈ సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలి అంటే రెండో వైపు కూడా కానీ సిమెంట్ కాంక్రీట్ తో గాని గనక నిర్మించి మధ్యభాగాన్ని పూర్తి స్థాయిలో గనక మట్టితో పూడ్చి దాన్ని రోలర్తో తొక్కించి దాన్ని గట్టిగా పరిచినట్లయితే భవిష్యత్తులో ఈ కట్ట కుంగిపోవటం అనేది ఉండదు. దీని 10 పెసల బావి 5 పెసల బావి ఈ కాలువలు ఉన్నాయండి. కాలువలు మొత్తం పూడికి తీయాలండి. ఇంత ముందు ఈ గ్యాంగ్ మిల్ తోటి దించేది ఎన్ఎస్పి గ్యాంగ్ మిల్ తోటి, ఇప్పుడు జేసీబీటే నా కాలువలు తిప్పేస్తే ఆ బురికి వాటర్ ఓట అంతా పోయి ఆ చెరువు కట్ట బాగుంటాయి బాగుంటుందండి. గత 30 ఏళ్ళ నుంచి పడిపడే ఉంటున్నాయి. అది ఎవరు అడ్డుకునే వాళ్ళు లేరు, పెట్టేవాళ్ళు లేరండి.